శ్రీహరి పంచతులసి ప్యాక్ లో డ్రాప్స్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో ప్రేక్షకులు కంటెస్టెంట్స్ కి అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది రతిక ప్రశాంత్ అనే చెప్పాలి. ఏంటో వీళ్ళని 2 వారాలుగా చూస్తున్నా ఏమాత్రం అర్థం కావట్లేదు. ప్రేక్షకులకు అర్థం కాకపోయినా పర్లేదు, కానీ 24 గంటలు వాళ్లతోనే ఉంటున్న కంటెస్టెంట్స్కి కూడా అర్థం కావట్లేదు. అప్పటికప్పుడు కలిసి తిరుగుతున్నారు, అప్పుడే నామినేషన్స్, మళ్ళీ ఏకైకలో పక్కపక్కలు చూపిస్తారు, మళ్ళీ వెంటనే కుస్తీకి దిగుతున్నారు. ఈ సీజన్లో ప్రేక్షకులకు ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. వీళ్ళేంటో, వీళ్ళ స్ట్రాటజీలు ఏంటో, అసలు వీళ్ళకైనా అర్థమవుతుందో లేదో. హౌస్లో పల్లవి ప్రశాంత్ రతిక రోజు వెంట తిరిగిన విషయం తెలిసిందే. ఆమె కూడా బాగానే ఎంటర్టైన్ చేసి చివరిలో నామినేట్ చేసింది. ఆ తర్వాత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ మహాబలి వర్సెస్ రణధీర టాస్క్లో రతికకి కౌంటర్ల మీద కౌంటర్లు వేశాడు. అబ్బో, పల్లవి ప్రశాంత్ వీరోచితంగా రివెంజ్ తీర్చుకుంటున్నాడు అని ప్రేక్షకులు హ్యాపీ అయ్యేలోపే, ఏంటి నీ కళ్ళల్లో పాల సముద్రం దాచావా అంటూ పులిహోర 2.0 వర్షన్ని ప్రదర్శించాడు. సరేలే, ఆడపిల్ల ఏడుస్తోందని కాస్త ఓదార్చాడులే అని అందరూ లైట్ తీసుకున్నారు. తిట్టినా కానీ తిరిగి మాట్లాడితే ఒకే ఇంట్లో ఉన్నప్పుడు అలాంటివి సహజం అంటూ ప్రేక్షకులు కూడా సర్ది చెప్పుకున్నారు. కానీ మళ్ళీ వెంటనే వీళ్ళు గొడవకు దిగి ప్రేక్షకులకే కాదు ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా పెద్ద షాక్ ఇచ్చారు. అరే ఏంటి వీళ్ళు అని అందరూ తెల్లముఖాలు వేశారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో వీళ్ళ గొడవే హైలైట్ అయింది. బిగ్ బాస్ హౌస్లో జరిగిన గణపతి పూజను చూపించారు. ఆ తర్వాత హౌస్లో 3వ పవరాస్త్రం కోసం పోటీ పడేందుకు అమర్దీప్ శోభా శెట్టి ప్రిన్స్ యావర్ను బిగ్ బాస్ సెలెక్ట్ చేశాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ని కన్ఫెషన్ రూమ్కి పిలిచి ఈ 3 కంటెస్టెంట్స్లో ఎవరు పవరాస్త్రం కోసం అనర్హులో చెప్పండి అంటూ ప్రశ్నించాడు. దాంతో అందరూ ఓపెన్ అయిపోయి కడుపులో ఉన్నదంతా కక్కేశారు. అలా కక్కిన తర్వాత బిగ్ బాస్ ఊరుకుంటాడా? వెంటనే ఆ వీడియోల్ని అమర్దీప్ ప్రిన్స్ యావర్ శోభా శెట్టికి చూపించాడు. ఇంకేముంది, హౌస్లో రచ్చ ఖచ్చితంగా మొదలవుతుంది. అయితే ఈ గొడవ కంటే ముందు రతిక పల్లవి ప్రశాంత్ మధ్య వివాదం చెలరేగింది. ముందు రోజు చక్కగా నవ్వుకుంటూ ఫ్లోర్ మూమెంట్స్ కూడా చేసిన పల్లవి ప్రశాంత్ ఈరోజు మాత్రం రతిక రోజుపై నిప్పులు చెరిగాడు. ఆమె కూడా పల్లవి ప్రశాంత్ మంచిగా మాట్లాడు అంటూ వార్నింగ్ ఇచ్చింది. వేలు చూపించడంతో వేలు దించు అంటూ ప్రశాంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తే హే పో అంటూ కేకలు కూడా వేశాడు. అయినా ఆమె అక్కడి నుంచి కదలకపోవడంతో చేత్తో ఆమెను పక్కకు నెట్టాడు. దాంతో రతిక ఇంకా ఫైర్ అయిపోయింది. పల్లవి ప్రశాంత్ చెయ్యి వేసావంటే ఇంకోసారి మర్యాదగా ఉండదు అంటూ కేకలు వేసింది. రతిక వెళ్ళడం లేదని పల్లవి ప్రశాంత్ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ అన్ని చిల్లర గొడవలు చిల్లర అంటూ కామెంట్స్ చేశాడు. అయితే వీళ్ళ మధ్య గొడవకు కారణం ఏంటి, వీళ్ళు నిజంగానే గొడవపడ్డారా లేక ఏదైనా కంటెంట్ ఇచ్చే ప్రయత్నంలో ఇలా చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి పల్లవి ప్రశాంత్ రతిక రోజు గొడవపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.